మీకు చిరంజీవి గారి సినిమా ఆఫర్ మీకు ఎలా వచ్చింది హిట్లర్? అంటే నాకేమైందంటే భయ్య, దాని తర్వాత నేను చేసిన సినిమాలు ఏంటి, అన్ని సెంటిమెంట్ సినిమాలు. సగటు మనిషి, సగటు మనిషి, అమ్మాయి కాపురం, మమతల కోవిల, ఇలాంటి ఆ సెంటిమెంట్ సినిమాలన్నీ. మామగారు, గోకులం సీత, గోకుల సీత లాస్ట్లో, అచ్చా ఎర్రమందారం, ఎర్రమందారం, ఆ సెంటిమెంట్ సినిమాలు చేస్తున్నాడు అని ఏటిమోహన్ గారు హిట్లర్ సినిమా చూడటం జరిగింది మలయాళం. ఇది సెంటిమెంట్ పిక్చర్, దీనికి డైరెక్టర్ అయితే సుబ్బయ్య అయితే బాగుంటుంది అని కబుర్ చేశారు. వెళ్ళా చూడన్నాడు, చూశాను, డైరెక్షన్ నువ్వు చేయాలన్నాడు. అయ్యా భగవంతుడు అదృష్టం ఈ అన్నాను. పోయి వెంటనే గురుగారిని కలిసా. ఓకే, చిరంజీవి గారిని, అయ్యా నీ మా అదృష్టం మీతో, ఎవడు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడు చిరంజీవితో చేయాలని ఉంటున్నాడే కదా. అవును, అలాగా ఆ విధంగా వచ్చింది నా హిట్లర్. ఓకే, అంటే ఒకటి భయ, హిట్లర్ కంటే ముందు ఈ సెంటిమెంట్ సినిమాలు ఇవన్నీ జరగడం, హిట్లరు ఇది అయిన తర్వాత ఇది పెద్ద సినిమా చేయడం, దాని తర్వాత పవిత్ర బంధం. అవును, పవిత్ర బంధం.